పప్పు గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు: బొబ్బర పప్పు, మినపప్పు, సాల్ట్, పెసరపప్పు, శనగపప్పు, కారపొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇవన్నీ మిక్సీ చేసి కలిపేసి గారెలు చేయాలి. చాలా బాగుంటుంది. ముద్ద గారెలు అని కూడా అంటారు. రెండు కప్పుల బొబ్బర పప్పు, ఒక కప్పు మినపప్పు మిక్సీ చేయాలి. అన్ని మిక్స్. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. సగం కరివేపాకు వేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మిగతాది వేసుకోవాలి. రెండు స్పూన్ల సాల్ట్, ఒక స్పూను కారపొడి. ఇవన్నీ కలిపి మిక్సీలో జార్లో వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసి ఓ బేషన్లో చక్కగా కలుపుకొని గారెలు చేయాలి. ఇవన్నీ ఒక బేషన్లో వేసి కలిపాను. వీటిని మిక్సీలో వేసి జార్లో వేసి మిక్సీ పట్టాలి. వెళ్దాం పదా జారు మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసి తీసుకొద్దాం. ఇక జార్లో వేసాను, మిక్సీ పట్టాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ పట్టింది మొత్తం గిన్నెలో వేసుకోవాలి. కొంచెం పప్పు తీసుకొని వస్తాం. మొత్తం మనము నాలుగు రకాల పప్పు, మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి జార్లో వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ముద్ద అయ్యేది. ముద్ద అయిన తర్వాత కొంచెం పెసరపప్పు పొడిపప్పు ఉంచుకోవాలి. కొంచెం పొడిపప్పు ఉంచుకొని ఇందులో వేస్తే బాగుంటుంది. కాస్త కరివేపాకు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒక పిరికడు పప్పు పక్కన పెట్టుకొని పెసరపప్పు ఇలా కలుపుకోవాలి. మిక్సీ పట్టకుండా పక్కన పెట్టుకొని ఇందులో కలుపుకుంటే మంచిగా గారెలు అయిన తర్వాత మంచిగా కరకరలు ఆడుతుంది. కరివేపాకు కూడా చక్కగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా
కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసారు, అన్నీ కలిపేసాను. ఉప్పు కారం సరిపోయిందో చూడు చింటూ కొంచెం. సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. గ్యాస్ దగ్గరికి వెళ్ళి కాలుద్దాం పదా. గ్యాస్ మీద, గ్యాస్ పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించి ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పోయాలి. ఫ్రీడమ్ ఆయిల్ గారెలు కాలవడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా పీట పైన ఒక కర్చీఫ్ మంచి తెల్లది నీట్గా వండింది వేసుకోవాలి. వేసుకొని ఇలా గారెలకు ఇలా ఉండలుగా వేసుకొని దీని మీద వేసుకోవాలి. వేడైందా లేదా చూద్దాం. వేడైంది. వేడైందా లేదో చూద్దాం. వేడైంది, చక్కగా కాలింది.
ఇలా వచ్చే వరకు ఎర్రగా దాల్చాలి. మనము ఈ గారెలు చేయడానికి నాలుగు రకాల పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం మిరపకాయ పేస్ట్, సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాము. పట్టిన తర్వాత ఆయిల్లో రిఫైండ్ ఆయిల్లో కాల్చాము. ఇక గారెలు రెడీ అయిపోయింది. అది తింటే ఎంత బాగుంటుందో తినాలనిపిస్తుంది. ఆహా ఎంత బాగుండేది. గారెలలో చికెన్ కానీ చట్నీ కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఆహా సూపర్ ఉంటుంది గారెలు.